డాక్టర్ గారండి, మామూలుగా చలికాలంలో చర్మం అంతా పొడి బారిపోయినట్టు అయ్యి తెల్ల తెల్లగా అవుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయి. దీనివల్ల మళ్ళీ మీరు చెప్పే సౌందర్య చిట్కాలే పాటించాల్సి వస్తుంది. అందుకని అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలో మా ప్రేక్షకుల కోసం సార్ వివరిస్తారా? చలికాలం మొదలైందంటే ప్రతి ఇంట్లో కోల్డ్ క్రీమ్ కానీ మాయిశ్చరైజింగ్ లోషన్ కానీ లేకుండా ఉండదు. మేము చదువుకునే రోజుల్లో ఏ స్టూడెంట్ని చూసుకుని అందరి దగ్గర ఉండేవి. నేను మాత్రం అసలు ఎప్పుడు ఇంతవరకు కోల్డ్ క్రీమ్ కానీ మాయిశ్చరింగ్ లోషన్ కానీ యూజ్ చేయలే కొనలా. కానీ అందరికీ తెలిపోయేది పగిలినట్లు అట్లా వచ్చేది, కానీ నాకు మాత్రం వచ్చేది కాదు. మరి నేనేం చేసేవాడినో, అసలు రాకుండా ఉండటానికి కూడా మీకు అవగాహన, ఈ న్యాచురల్ సొల్యూషన్స్, ఈ కోల్డ్ క్రీములు లోషన్స్ బదులుగా ప్రత్యామ్నాయం ఉంది, దాన్ని తెలియజేస్తానమాట. అయితే డాక్టర్ గారు, ప్రత్యామ్నాయం తెలుసుకునే ముందు అసలు ఇలా తెల్లగా ఎందుకు అవుతుంది చర్మం చలికాలంలో అనే వివరణ మా కోసం ఇస్తారా? వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు అండి, ఆ చల్లదనానికి మనం కూడా ఎట్లా ఉంటాం, ఇట్లా ముడుచుకుంటాం, బట్టలు కప్పుకుంటాం, అన్నీ బిగుసుకుంటాయి. మరి ఈ మార్పు వల్ల మన చర్మంలో ఉండే జిగురుని ఉత్పత్తి చేసే ఆయిల్ లాంటి దాన్ని ఉత్పత్తి చేస్తుంది కదా, సిబాషియస్ గ్లాండ్స్ అంటాం కదా మనం, అవి ఈ చల్లదనానికి ముడుచుకుంటాయి అన్నమాట. వాటికి వచ్చే రక్తనాళాలు కూడా ముడుచుకుని రక్త ప్రసరణ వాటికి తగ్గిపోయి ఆ శిబం అనేదాన్ని తక్కువగా ఉత్పత్తి చేస్తాయి. బాగా ముడుచుకుని చలి ఎక్కువ ఉన్నప్పుడు కంప్లీట్గా జిగురుని ఉత్పత్తి చేయడం ఆపేస్తాయి. అంచేత ఎప్పుడైతే మనకి సహజంగా శరీరంలో ఆయిల్ లాంటిది ఉత్పత్తి అయి న్యాచురల్ కోల్డ్ క్రీమ్ లాగా లోషన్ లాగా ఉండే మెకానిజం చర్మాన్ని సంరక్షించడానికి ప్రకృతి ఎట్లా పెట్టుకుందో, ఈ చల్లదనానికి అవి ముడుచుకోవటం వల్ల ఆ జిగురు రానందువల్ల, ఆయిల్ లాంటిది రానందువల్ల మనకి డ్రైనెస్ రావటం కానీ పగుళ్ళు తెరుపులు రావటం కానీ జరగటానికి ఇది మొదటి కారణం. రెండవది, వాతావరణంలో తేమ అనేది కూడా తగ్గిపోతుంది చలికాలంలో. ఎప్పుడైతే అక్కడ తగ్గిందో మన శరీరంలో ఉన్న తేమను కూడా ఇటు శరీరం ప్రకృతిలో ఉన్న మార్పుల వల్ల ఉన్న తేమ కూడా స్కిన్లో అది బయటికి వెళుతుందట అండి. ఈ రెండు విషయాలు సరే కరెక్టా కాదా అనేది మనకి సైన్స్లో ఉన్న ఇంకెవరైనా సైంటిఫిక్గా చెప్తే బాగుంటుందని మేము వెరిఫై చేస్తే 2017 ప్రపంచంలో అతి ముఖ్యమైన పెద్ద గొప్ప యూనివర్సిటీ హార్వర్డ్ మెడికల్ స్కూల్ వారు దీని మీద పరిశోధన చేసి ఒక ఆర్టికల్ని రిలీజ్ చేశారన్నమాట. చలికాలంలో ఈ రీజన్ వల్లే జిగురు ఆయిల్ లాంటిది స్రవించడం తగ్గిపోతున్నది, డ్రైనెస్ రావటానికి మనలో ఉండే తేమ కూడా బయటికి ఎక్కువ వెళ్ళిపోయి స్కిన్ డ్రైనెస్ కారణమవుతున్నది, ఈ రెండు రీజన్స్ అని వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది అన్నమాట సైంటిఫిక్గా. మరి దీంతోపాటు ఇంకొక తప్పు మనం చేస్తూ ఉంటామండి, వేసవికాలం అందరం నీళ్లు బాగా తాగుతుంటాం, మరి చలికాలం వచ్చిందంటే మామూలుగా వాతావరణానికే ఎక్కువసార్లు పోస్తూ ఉంటాం. ఇంకా సత్యనారాయణ రావు చెప్పినట్టు 4-5 లీటర్ నీళ్లు తాగితే దొడ్లోనే కూర్చోవాలని జనాలందరూ ఏం చేస్తారు, 1/2 లీటర్ అయితే తాగుతుంటారు, చాలామంది తగ్గించేస్తారు. నేను అందుకని ఏ కాలమైనా నీళ్లు తగ్గించొద్దు అంటాను. ఈ నీళ్లు తగ్గించడం ఈ తెలుపు డ్రైనెస్ రావడానికి కారణం. బాగా వేడి నీళ్లు పోసుకుంటారు చలికాలం, ఆ వేడికి కూడా ఈ డ్రైనెస్ వచ్చి ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని గోరువెచ్చని నీళ్లు శ్రేష్టం తప్ప కాలే కాలే నీళ్లు పోయటం అస్సలు మంచిది కాదు. ఇలాంటి తప్పులు చేయకండి. చక్కగా చలికాలం డ్రైనెస్ కానీ చర్మం మంట కానీ ఎంత మండుతుందనండి, ఈ ముఖం కానీ పెదాల భాగాలు కానీ కాళ్ళ భాగాలు కానీ ఈ తెలుపు కానీ క్రాక్స్ రావటం కానీ ఇవేమీ లేకుండా మీరు సింపుల్గా బయటపడవచ్చు. అయితే డాక్టర్ గారు, స్నానానికి ముందు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలో చెప్పారు, స్నానం తర్వాత కూడా కోల్డ్ క్రీమ్ లాగా ఏదైనా అప్లై చేసుకోవచ్చా అండి? ప్రకృతి పరంగా చక్కగా నేచర్ ఇచ్చింది, అందరిలో ఉంటుందండి, రూపాయి ఖర్చు అదనంగా పెట్టక్కర్లేదు. నేను చెప్పేస్తే ఇంత సులువ అనిపిస్తుంది, అదేంటో తెలుసండి, నెయ్యి. మీరు సబ్బెట్టి స్నానం చేసేవారు ఉంటారు, నేను చెప్పినట్టు గుడ్డబెట్టి అందరూ చేయరు కదా. ఎవరైతే నూనె రాసుకుని గుడ్డబెట్టి స్నానం చేశారో, దాన్ని పిండేసి రుద్దుకున్నారో, వాళ్ళకి అసలు నెయ్యి కూడా అప్లై చేయాల్సిన అవసరం రాదు. ఎవరైతే సబ్బులు పెట్టి స్నానం చేస్తారో, వేడి నీళ్లు పోసుకుని అట్లా తెలుపు వచ్చి పగుళ్ళు వచ్చి మంటగా స్కిన్ ఉంటుంది అనుకుంటారో, మీరు బయట వాతావరణంలోకి వెళ్ళి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాలన్నా, బండి మీద వెళ్ళాలన్నా, గాలిలో ఎక్కువ ఉండాలనుకున్న వారు కంపల్సరీగా చలికాలమైన రోజులు రోజుకు 2 సార్లు పేరుకున్న నెయ్యి ఉంటుంది కదండి, అలాంటి నెయ్యి కూడా చిన్నది ఏదైనా ట్యూబ్ లాంటిది ఉంటే అందులో ఎక్కించేసుకుని దగ్గర పెట్టుకొని జేబులో పెట్టుకోండి. బాగా గాలిలో చలిలో తిరిగేవారు, ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేవారికి
ఎప్పుడు అవసరమైతే రోజుకు 2-3 సార్లు అయినా రాసుకోవచ్చు. ఇంట్లో ఉండేవారు ఉదయం సాయంకాలం రాసుకుంటే సరిపోతుంది. ఆ పేరుకొని నేను చేయి తీసుకుని ఇట్లా అనుకుని దాన్ని అప్లై చేయండి. ఏ కోల్డ్ క్రీము ఏ లోషన్ పనికిరాదండి, కమ్మటి వాసన. కాకపోతే మీరు మంచి క్వాలిటీ నెయ్యి కొనుక్కోండి. ఎవరికి కూడా అసలు ఇంకోటి అప్లై చేయక్కర్లా, ముఖానికి, పేదాలకి, చేతులకి. సింపుల్, ఖర్చు లేని న్యాచురల్ చిట్కా, నెయ్యిని ఉపయోగించండి ఈ చలికాలం. మరి ఇన్ని చలికాలాలు మీరు కోల్డ్ క్రీములకి, మాయిశ్చరైజింగ్ లోషన్స్కి ఛాన్స్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ ప్రకృతి విధానం ఎంత చక్కగా మనిషికి మేలు చేస్తుందో ఈ సంవత్సరం ఈ చలికాలం ప్రూవ్ చేయండి మీరు. కానీ డాక్టర్ గారు, కొంతమందికి అసలు నెయ్యి వాసన కానీ నెయ్యి పడదు, కొన్నేళ్లలో నెయ్యి పెట్టుకోరు వాళ్ళ పద్ధతి రీత్యా. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారండి? కొంతమంది జంతు సంబంధమైన ఏవి వాడరు, కొనరు, టచ్ చేయరు అసలు. అలాంటి వాళ్ళకండి పూర్వం రోజుల నుంచి కొబ్బరి నూనె ఉపయోగించేవారు. చాలామంది అండి స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసుకోవటం, తర్వాత స్నానం చేయటం అని చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలామందిలో జరుగుతుంది. కానీ స్నానం ముందు కొబ్బరి నూనె బదులు అసలు రాయాల్సింది స్నానం అయ్యాక కొబ్బరి నూనె. అంచేత నేను చాలామందికి చెప్తుంటాను, మంచి క్వాలిటీ కొబ్బరి నూనె. ఈ మధ్య అండి గానుగాడిస్తున్నారు కొబ్బరి నూనెలకు కూడా చక్కగా. ఏదో రిఫైన్డ్ కొబ్బరి నూనెలు అంత క్వాలిటీ ఉండకపోవచ్చు మార్కెట్లో. మీకు అట్లాంటిది ఏమన్నా ఒరిజినల్ కొబ్బరి నూనె దొరికితే తెప్పించుకోండి, లేనప్పుడు దొరికింది వాడుకోండి. అలా తీసుకుని 1-2 చుక్కలు ఎక్కువ రాయొద్దు ఇట్లా అనుకుని చేతులకి, కాస్త ముఖ భాగానికి అనుకోండి. మీరు మాయిశ్చరైజింగ్ లోషన్ రాసినట్టే ఉంటుంది తప్ప జిగురుగా ఉండదండి. మీరు ఎక్కువ రాస్తే జిగురు. 1-2 చుక్కలు అట్లా అప్లై చేసినప్పుడు ఆ తెలుపు పోతుంది, ఆ డ్రైనెస్ పోతుంది, చర్మం మంటా పోతుంది అన్నమాట. కాళ్ళకు కూడా అట్లా రాసుకోండి, పాదాలకు రాసుకోండి. ఖర్చు లేని న్యాచురల్ చిట్కా ఈ 2.